ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం అయితే మనం ఈరోజు అమ్మ కోసం పాఠ్యభాగం చెప్పుకుందాము మొన్న జరిగినటువంటి పాఠం తదుపరి పాఠం ఇప్పుడు చెప్పుకుందాము చూడండి ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం వినత అదేవిధంగా గరుత్మంతుడి యొక్క దాస్యం పోవడానికి గరుత్మంతుడు వెళ్ళి తన సోదరులైనటువంటి కాత్రవేయులను అడగడం జరుగుతుంది అయితే వారు అమృతాన్ని తీసుకురమ్మని చెప్పడంతో తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఆశీస్సులు పొంది వెళ్తున్నాడు అన్నమాట ఆ వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో నన్నయ్య గారు వర్ణించడం జరిగింది ఇప్పుడు ఆ పద్యం చెప్పుకుందాం ఒకసారి శ్రద్ధగా ఆలోచించండి పద్యాన్ని వితతోల్కస నిపుంజ మొక్కోయనగా ఎనగ విన్వీధి విక్షిప్త పక్షాతి వాత తిథూలి తోల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగ బారెన్ మనోవేగుడై పతగేంద్రుడ తత్పాలురు భయం బంధగన్ వితతోల్కస నిపుంజముక్కోయనగ ఇన్వీది విక్షిప్త పక్షతి వాత తిధూలి తోల శకలాకారంబులై వారిద ప్రత సాల్పడి నల్గడం జదరగ భార్యన్ మనోవేగుడై పతగేంద్రుడు అమృతాంతికంబునకు తత్పాలురు భయం బందగన్ అయితే ఈ పద్యంలో ఏంటంటే గరుత్మంతుడు వెళ్తున్నాడు ఎక్కడికి అమృత హరణార్థం అంటే అమృతాన్ని హరించడానికి ఇంద్రలోకం వెళ్తున్నాడనమాట వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళేటటువంటి సందర్భాన్ని వర్ణించడం జరిగిందనమాట ఆ వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే ఆయన వెళ్ళేటప్పుడు ఎలా ఉందో నన్నయ్య గారు వర్ణించడం జరిగింది చూడండి వితతోల్కస నిపుంజ ముక్కోయనగా వి అనగా అంటే వితత అంటే విరివిగా అంటే ఆయన వెళ్ళేటప్పుడు భయంకరమైనటువంటి నిప్పు కణాల యొక్క సముదాయమా లేక లేకపోతే పిడుగుల యొక్క సముదాయమా అన్నట్లుగా ఉందంట ఆయన వెళ్తుంటే విన్ వీధి విక్షిప్త పక్షతి వాతహతిధూలి ఆయన విన్వీధి ఆకాశంలో ఆయన పయనించేటప్పుడు ప్రయాణించేటప్పుడు వెళుతున్నప్పుడు ఆయన యొక్క రెక్కల యొక్క గాలికి రెక్కల యొక్క గాలికి ఏం జరుగుతుందో చెప్తున్నారనమాట తోల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగబారెన్ అయితే ఆయన వెళ్తున్నప్పుడంట ఆ వేగానికి ఆయన యొక్క రెక్కల యొక్క గాలికి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు దూది పింజులై దూది పింజ అంటే దూదిలు దూది తెలుసు కదా మీకు ఉప్పని ఊతే ఎగిరిపోద్ది అలాగా మేఘాలు ఏమవుతున్నాయంటే ఈ గరుత్మంతుడి యొక్క రెక్కల గాలికి నల్గడం నల్గడం అంటే నాలుగు వైపులకి కూడా చల్లా చెదురైపోతున్నాయంట అయితే మను మనోవేగుడై పతకేంద్రుడు అమృతాంతిక అంటే అంటే మనహ మనహ అంటే మనసు మనసు కంటే వేగంగా ఆయన వెళ్తున్నాడంట ఆ వెళ్ళేటప్పుడు జరిగినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనకి నన్నయ్య గారు చెప్పడం జరిగింది ఆయన వెళ్ళేటప్పుడు ఎలా ఉందన్నారు విరివిగా అంటే పిడుగులు యొక్క సమూహమా లేకపోతే నిప్పు కణాలు యొక్క సమూహమా అన్నట్లుగా ఉందంట ఆయన వెళ్తుంటే ఆయన ఆకాశ మార్గంలో వెళ్తుంటే అతని యొక్క రెక్కల గాలికి ఆ దెబ్బలకి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా దూది దూది ఎగిరినట్టుగా నాలుగు వైపులకి కూడా ఎగిరిపోతుంది అని చెప్పడం జరిగిందనమాట అయితే ఆయన అమృతం దగ్గరికి చేరేసరికి తత్పాలురు భయం బంధగన్ ఆయన ఎలా వెళ్ళాడంటే ఆయన అంటే ఇక్కడ గరుత్మంతుడు గరుత్మంతుడు అమృతాన్ని చేరేసరికి తత్పాలురు భయం బంధగన్ ఈ వేగానికి ఆ అమృతాన్ని రక్షించు రక్షిస్తున్నటువంటి రక్షకులు భయపడ్డారంట అమ్మా అయితే ఒకసారి ఈ పద్యాన్ని చదువుతున్నాను వినండి విత తోల్కస నిపుంజ మొక్కోయనగ విన్వీధి విక్షిప్త పక్షతి వాతహతి దూలి తోల శకలాకారంభులై వారిద్రత దుల్ సాల్పడి నల్గడం జరగ భారెన్ మనోవేగుడై పతకేంద్రుడు గంబునకు తత్పాలుర్ భయం బందగన్ అయితే ఒకసారి ఈ పద్యం యొక్క భావాన్ని మరల సులభంగా రెండు మాటల్లో చెప్తాను శ్రద్ధగా అలగించండి అయితే ఈయన వెళ్ళేటప్పుడు అంట గరుత్మంతుడు వెళ్ళేటప్పుడు ఈ వెళ్ళడం ఎలా ఉందంటే పిడుగులు యొక్క సమూహమా లేకపోతే నిప్పులు యొక్క సమూహమా అన్నట్లుగా భయంకరంగా ఉందంట ఆకాశ మార్గంలో ఆయన వెళ్ళేటప్పుడు రెక్కల యొక్క గాలికి ఆ మేఘాలు దూది నాలుగు వైపులకి కూడా చెదిరిపోతున్నాయంట ఈయన కంటే వేగంగా ప్రయాణించడం జరుగుతుంది అయితే ఆయన అమృతానికి చేరేసరికి ఆ తత్పాలూరు అంటే ఆ రక్షకులు భయపడ్డారంట అంత వేగంగా వెళ్ళాడనమాట అయితే ఒకసారి ప్రతి పదార్థం చెప్తాను వినన్నమ్మా వితతోల్కస వితత అంటే విరివిగా వల్కా అంటే నిప్పు కణాల చూడండి ఒకసారి చెప్తున్నాను వితత విరివిగా వల్క మండే నిప్పు కణాల యొక్కయు అసని పిడుగుల యొక్కయు పుంజము ప్లస్ ఒక్కో సమూహమా ఒకసారి మరలా అవి చూడండి నేను చెప్పినవి అనగాన్ అనేటట్లుగా ఇన్వీది ఆకాశ మార్గంలో విక్షిప్త విదల్చబడిన పక్షతి రెక్కల యొక్క వాత గాలి యొక్క హతిన్ దెబ్బల చేత తూలి అటు ఇటు కదలి వారిద ప్రతతుల్ మబ్బుల యొక్క సముదాయాలు తోల శకలాకారంభులై తోల దూది శకల పింజముల పింజాల యొక్క ఆకారంభులు ప్లస్ ఐ రూపములు కలవై సాల్పడి వరస కట్టి నల్గడన్ నాలుగు వైపులా చదరగా చదిరిపోగా మనోవేగుడై మనహా ప్లస్ వేగుడు ప్లస్ ఐ మనసు యొక్క వేగం వంటి వేగం కలవాడై పతగేంద్రుడు పక్షులకు ఇంద్రుడైన గరుత్మంతుడు ఒకసారి అదే ఒకసారి మొదటి దగ్గర నుంచి చూడండిమా అమ్మ చూసారు కదా అయితే ఒకసారి మరలా చదువుతున్నాను ప్రతి పదార్థం చక్కగా శ్రద్ధగా ఆలకించండి వితత విరివిగా ఉల్క మండే నిప్పు కణాల యొక్కయు అసని పిడుగుల యొక్కయు పుంజ్ పుంజము ప్లస్ యొక్క సమూహమా చూడండి అమ్మా ఒకసారి చూడండి అనగాన్ అనేటట్లుగా ఇన్వీధి ఆకాశ మార్గంలో విక్షిప్త విదల్చబడిన పక్షతి రెక్కల యొక్క వాత గాలి యొక్క ఆ హతిన్ ఆ హతిన్ ఆ దెబ్బల చేత తూలి ఇటు అటు కదిలి వారిద ప్రతతుల్ మబ్బుల యొక్క సముదాయాలు తోల శకలాకారంబులై తోల దూది యొక్క శకల పింజాల యొక్క పింజ పింజల యొక్క పింజాల కాదు పింజల యొక్క ఆకారంబులు ప్లస్ ఐ రూపములు కలవై సాల్పడి వరుస కట్టి నల్గడన్ నాలుగు వైపులా చదరగా చదరిపోగా మనోవేగుడై మనహా ప్లస్ వేగుడు ప్లస్ ఐ మనసు యొక్క వేగం వంటి వేగం కలవాడై పతకేంద్రుడు పక్షులకు ఇంద్రుడైన గరుత్మంతుడు అమృతాంతికనకు అమృతం దగ్గరకు తత్పాలురు ఆ అమృత రక్షకులు భయంబు ప్లస్ అందగన్ భయపడేటట్లుగా పారిన్ పరిగెత్తాడు చూడండి చెప్పుకున్నాం కదా ఈయన యొక్క వేగానికి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు దూది నాలుగు వైపులకు ఎగిరిపోయాయి అదేవిధంగా ఆ అమృతాన్ని రక్షిస్తున్నటువంటి అమృతాన్ని రక్షిస్తున్నటువంటి రక్షకులు కూడా భయపడ్డారు సరే ఈ పద్యాన్ని శ్రద్ధగా ఆలగించినందుకు ధన్యవాదాలు